ఖరీఫ్ కందిలో మారుక మచ్చల పురుగు ఉధృతంగా వ్యాపిస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కంది ప్రస్తుతం కాయ తయారయ్యే దశలో ఉండగా ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. వరంగల్, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో మారుక మచ్చల పురుగు తాకిడి వల్ల నష్టం అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ కంది పంట కాలం రకాన్ని బట్టి 150 నుంచి 180 రోజులు. జూలై నుంచి ఆగస్టు వరకు విత్తిన ఈ పంట చాలా ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది. డిసెంబర్ నెలాఖరు వరకు పూత వృద్ధి చెందే అవకాశం ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య ఎంతో శ్రమ కోర్చి పంటను ఈ దశకు తీసుకొచ్చిన రైతులకు ఇప్పుడు చీడపీడల బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక మండలాల్లో పూత పిందె దశలో ఉన్న కంది పంటలో మారుక మచ్చల పురుగు సోకటంతో దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రైతులు ఈ పురుగుపై నిఘా ఉంచి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు వరంగల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్. ఈ కంది మొక్కజొన్నలో అంతర పంటగాను, పత్తిలో అంతర పంటగాను సాగు చేయడం చాలా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కంది పంటను చూసుకున్నట్టయితే ముఖ్యమైన పప్పు దినుసు పంట కాబట్టి ఇది పూత మరియు పిందె దశలో ఉంది. అక్కడక్కడ కాయలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చూసినప్పుడు దీన్ని మరొక మచ్చల పురుగు ఆశించడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క తల్లి రెక్కల పురుగు పూత మీద మరియు పూ మొగ్గల మీద గుడ్లు పెడతా ఉంటుంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో వేడిమికి అది 2 నుంచి 3 రోజుల్లో పగిలి గుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు ఆకులను గూడు కట్టుకొని అందులో నివసించి ఈ పూతను మరియు కాతను ఆశించ జరుగుతూ ఉంది. ఈ పూతను కనుక ఆశించినట్టయితే ఈ పూత రాలిపోతూ ఉంది. ఈ పూత రాలిపోవడం వల్ల మాకు దిగుబడి తగ్గుతూ ఉంది. కాయన దశ చూసుకున్నప్పుడు ఈ కాయకు రంధ్రాలు చేసి లోపలికి వెళ్ళి ఈ గింజలను తినేసి దాని యొక్క పంటను నాశనం చేస్తూ ఉంది. ఈ వాతావరణంలో దీని యొక్క ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఈ మరొక మచ్చల పురుగు నివారణకు మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ పురుగు కనబడిన వెంటనే ఒకవేళ తక్కువగా ఆశించినట్టయితే 1 లీటర్కు 5 మిల్లీలీటర్ల నీమాయిలు మరియు 1 లీటర్కు 2.5 మిల్లీలీటర్ క్లోరోఫైరిపాస్ ఇవి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఒకవేళ వీటి ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు స్పైనోసైడ్ కానీ లేదా 0.3 మిల్లీలీటర్లు కొరాజిన్, దాన్ని ఏదైనా క్లోరాంట నిలిప్రోల్ అనేటువంటి మూల పదార్థం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 2 కెమికల్స్లో ఏదో ఒక దానిని మనం పిచికారు చేసుకుంటే సరిపోతుంది. ఈ పింద దశలో మనం ఒక్కసారి పిందలు కాయలు ఏర్పడే దశలో తప్పకుండా ఒక స్ప్రే ఇవ్వాలి. వర్షాధారంగా కంది సాగు చేసే ప్రాంతాల్లో పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు వీటితో పాటు మల్టీకే ఎరువును కలిపి పిచికారీ చేసినట్లయితే ఆకుల ద్వారా పంటకు పోషకాలంది కాయల్లో గింజ బాగా తోడుకుంటుంది. పంటకు బెట్టను తట్టుకునే శక్తి పెరుగుతుంది.